సిరి సంపదలు ఎన్ని ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేది ముఖ్యం. అది స్నేహమైనా ప్రేమ అయినా జీవిత భాగస్వామి అయినా. పరిచయానికి మాటలు అక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు. మంచి మనసుంటే చాలు, మనసులోని భావాలు కలిస్తే చాలు. స్నేహం అంటే అవకాశాల కోసం ఎదురు చూసేది కాదు, అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. అన్నీ ఉన్న వాళ్లకు నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్లకు ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుడిలా కనిపిస్తావు. సాటివారికి సహాయం చెయ్యాలంటే ఆస్తిపాస్తులే ఉండనవసరం లేదు. పిడికెడంత మనసులో చిడికెడి మానవత్వం ఉంటే చాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు, తలరాతలలు లేకపోయినా మనసులో మాత్రం శాశ్వతంగా ఉంటారు. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండెమంటను చల్లార్చడానికి తియ్యటి మాటలు చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది. విలువలేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువ తగ్గేలా చేస్తారు. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుడి దగ్గరికో లేక శ్మశానానికో అని. మన మాటలు, మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నాయంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు, తగిలిన ఎదురు దెబ్బలే కారణం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎవరైనా గుర్తుంచుకోండి, చనువు ఎక్కువైతే చులకన తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, నమ్మకం ఎక్కువైతే మోసం తప్పదు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.